మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన అట్లనే ఉండింది, జగన్మోహన్ రెడ్డిది అట్లనే ఉండింది, ఏపీనంతా ఏమంటారు అధ్వాన స్థితికి తీసుకొచ్చారు. మరి ఎవరు వస్తే గాడిల పడుతుంది అనుకుంటారు, ఎవరిని మరి ప్రజలు ఇప్పుడు ఎంచుకోవాల్సిన తరుణం ఉంది. మోడీని ఎంచుకోవాలి, అంతకు తప్పితే ఏమి. అంటే మీరు బీజేపీలోనే ఉన్నారు కదా. ఉన్నాను కదా, జరుగుతుంటాయి మామూలే అవమానాలు వివానాలు అన్ని జరుగుతుంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది ఎవరో చేసినటువంటి వ్యవహారాల వల్ల మనం హ్యాపీగా ఉన్నారా, మీరు బీజేపీలో హ్యాపీగా ఉన్నారా? అన్హ్యాపీయా హ్యాపీ అనేది ఎట్లా డెఫినేషన్? హ్యాపీ వాట్ ఈస్ ది, మీరు ఏమనుకోనంటే ఒక్క మాట, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హ్యాపీ? అంటే హ్యాపీ మీన్స్ అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య కాలంలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి పని అయిపోయిందా అనుకునే వరకు వచ్చిందా పరిస్థితి? అంటే బీజేపీలోకి పోయిన తర్వాత అసలు మీరు ఫేడ్ అవుట్ అయిపోయినారా? ఎవరు చెప్తున్నారు మీకు? ప్రజలు ఎంతమంది ప్రజలను కలిశారు మీరు? నాట్ మై పర్సెప్షన్. మీరు హైదరాబాద్ నుంచి మీరు కార్లో వచ్చినారు, దిగినారు, కెమెరాలు రెండు పట్టుకొచ్చినారు, అసిస్టెంట్స్ పట్టుకొచ్చినారు. వీళ్ళు చెప్పిందే వింటే ఇట్లా ఒక ఆయన ఏమోనండి కొట్టుకురాయన, ఒక ఆయననేమో ఆయన కొల్లేరు పక్కన భీమవరము అనేది. మీరు ఎంతమంది ప్రజలతో ఇంటరాక్ట్ అయినారు? మీ పనే మీరు ఎవరో మైసూర్ రెడ్డిని కలిసినా అన్నారు, లేకపోతే ఇంకోని కలిసినారు, అంతవరకే కానీ సి గ్రౌండ్ రియాలిటీస్ మీరు చూశారా? చాలా కష్టం గ్రౌండ్ రియాలిటీస్ చూడాలంటే. కానీ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత నిజమేనా అప్పుడున్నంత ఉధృతి కానీ అప్పుడున్నంత ఇది కానీ ఉందంటారా? మీరు వాస్తవంగా చెప్పాలి. విజయరెడ్డి గారు, నేను రెండు విషయాల కోసం భాజపా పార్టీలో చేరాను, నేను నా కూతురు శబరి, డాక్టర్ శబరి. నేను చేరేదానికి కారణము రెండు చాలా సూటిగా, ఒకటి దేశ రక్షణ, ఒకటి మోడీయే లేకపోతే ఈ దేశం ఎప్పుడో యుక్రెయిన్ మాదిరిగా ఎప్పుడో అయిపోయేది మన దేశం కథ. మోడీ కాబట్టే ఎవడు దీని మీద ఈగ వాలకుండా పెట్టాడు ఆయన, అది ఒకటి ఒక నమ్మకం. రెండవది రాయలసీమ, ఇది డెవలప్ కావాలి. ఎవరి చేత కాదు, అందరు అబద్ధాలు చెప్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, పవర్లో లేనప్పుడు ఇంకొక మాట. పవర్లో ఉన్నప్పుడు రాయలసీమ గురించి అసలు మాట్లాడరు, పవర్లో లేనప్పుడు రాయలసీమ జై రాయలసీమ రాయలసీమ అబ్బ కలవరిస్తారు రాయలసీమల గురించి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఒక మోడీ తప్ప, నేను ఫస్ట్ నుంచి నేను భాజపాలో చేరినప్పటి నుంచి చెప్తున్నాను, చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇది, చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉన్నటువంటి ఏరియా. ఈరోజు 68,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవి ఫన్నీ థింగ్స్, ఇవన్నీ చెప్పాలంటే మీరు చాలా టైం పడుతుంది, కానీ చెప్పాలి ఎందుకనేది ఇది ఉపయోగపడుతుంది అని నాకు ఒక నమ్మకం. ఈరోజు చూడండి, 68,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మనకు ఈ దేశంలోనే అత్యంత పెద్ద జిల్లా అనంతపురం, 19,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది జిల్లా. అట్లాగే కర్నూలు 17,800 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, 100 అటు ఇటులో. ఇంకా మనము వెళ్తే కడపకు ఇటు నియర్లీ 16,000 ఉంది, 15,000 జిల్లా. చిత్తూరు కూడా అంతే, కడప చిత్తూరు ఒకే ఎక్స్టెంట్లో అటు ఇటులో ఉన్నటువంటివి. చాలా పెద్ద జిల్లాలు, చాలా పెద్ద జిల్లాలు. ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్, వన్ సింగిల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ, దట్ ఈజ్ కృష్ణా జిల్లా, లేకపోతే మన కెమెరామ్యాన్ ఉన్నటువంటి వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా. దీని ఎక్స్టెంట్ ఎంతో తెలుసా? జగన్కు తెలుసా, లేకపోతే మీకు తెలుసా, లేకపోతే ఇంకా మన ఇప్పుడున్నటువంటి 18 ఏళ్ళలో 19 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలుసా ఎక్స్టెంట్? ఇట్ ఈస్ లెస్ దెన్ 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ కృష్ణా జిల్లా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో 6,000, 7,000, 8,000 సారీ కరెక్షన్, శ్రీకాకుళం జిల్లా 6,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఒక్కొక్క జిల్లా రాయలసీమలో ఉన్న ఒక్కొక్క జిల్లా 3 జిల్లాలు పెడితే కానీ సమానంగా అంత ఎక్స్టెంట్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది ఇవన్నీ కూడాను స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈరోజు మరి ఇంత పెద్ద ప్రాంతంలో ఎంత మినరల్ వెళ్తుందండి,
అన్ని ఖనిజ సంపద ఉంది, నీళ్లు లేవు పండించుకో నీకే, అసలు నదులైతే తుంగభద్ర ఉంది, లేకపోతే కృష్ణా ఉంది, మాకు పెన్నా ఉంది, కుందు ఉంది, ఎన్నెన్నో రివర్స్ ఉన్నాయి, చుట్టూ నదులే ఉన్నాయి, కానీ తాగేదానికి నీళ్ళు ఉండవు ఈ ప్రాంతంలో. ఇవన్నీ రిసోర్సెస్ లేక కాదు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు, చాలా చక్కగా చెప్పారు. ఏమనంటే అందరు ముఖ్యమంత్రులంతా మీ ప్రాంతం రాయలసీమ వల్లే కానీ వీళ్ళేం చేయలేదే అని. కరెక్ట్. ఎంతమంది ముఖ్యమంత్రులు? దాదాపుగా 80% ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత. ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చేస్తున్నారు మరి? అయ్యా, ఈరోజు రాయలసీమ ఏమీనంటే ఇదేముందులే, దీనికి చేసినా చేయకపోయినా ఏదో హీరో వర్షిప్ మనకేస్తారు ఓట్లు అన్నటువంటి ధీమా తప్ప ఇంకోటి కాదు. చేయకుండా ఓట్లు వేస్తున్నారు పాపం. ధర్మాత్ములు ఏం చేస్తాము? ఏదో మనోడరా, ఏంరా ఆయన తప్పితే ఈయన తప్పితే ఆయన. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఈ ప్రాంతం ఇంత నెగ్లిజెన్స్కు, మీరు అన్నట్టుగా నెగ్లిజెన్స్కు గురి అయింది. ఇంత అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎందుకో మూలకు బారేశారు. నీళ్లున్నా ప్రాజెక్టులు కట్టడం లేదు, రిజర్వాయర్లు కట్టడం లేదు. మెయిన్గా ప్రాజెక్టులు మస్తు కడతారు మీరు. ప్రాజెక్టులు ఏది, ఆ ప్రాజెక్ట్ అంటూ ఈ ప్రాజెక్ట్ పేరు పెడతావు, దానికి ఇంకో పేరు పెడతావు, సచినోని పేరు బతికినోని పేర్లు పెట్టుకుంటూ పోతుంటావు నువ్వు. అవి కాదు కావాల్సింది. ఎన్ని నీళ్లు మనం స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కావాలి రాయలసీమ. అవి తుంగభద్ర జలాలు కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు. వర్షాలు పడినప్పుడు ట్యాప్ చేసి ఆ నీళ్లను స్టోరేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి రావాలి రాయలసీమకి. అదొకటే మార్గం. మరి ఎవడు ఎందుకు మీరు చేయడం లేదు? ఊరిక కంటి తుడుపు చర్యలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటావు, అంద్రినీవా అంటావు, లేకపోతే అంద్రినీవా కింద ఈ సంవత్సరం 200,000 ఎకరాలు ఎండిపోయారు, ఎల్ఎల్సి, అదే రకంగా కేసీ కాల్వ, ఇవన్నీ కూడా ఊరికే మాటలు. ఇప్పుడు ఏదో కాకమ్మ పిట్టమ్మ కథలు అంటారు ఇంగ్లీష్లో, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు వీటిని. అవి విని రాయలసీమ వాళ్ళు, మా లాంటి వాళ్ళు కానీ, ప్రజలు కానీ బోర్ కొట్టిపోయింది. దీంట్లో నాకు ఒకటే అభిప్రాయం, నేను అడుగుతున్నా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ బ్యాక్వర్డ్ స్టేట్ ఏరియా ఏదైతే ఉందో, పేదరికం ఎక్కువగా ఉన్న ఏరియా ఈ రాయలసీమ, తాగేందుకు కూడా నీళ్లు లేని ప్రాంతం ఇది, వలసలు పోతున్నటువంటి ప్రజలు వలసలు పోయి బతికే ప్రాంతం ఇది, ఈ ప్రాంతంలో బాగు చేయాలంటే మీరు అడాప్ట్ చేసుకోమని అడుగుతా ఉన్నాను. నేను మోడీ గారిని ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోమని అడుగుతా ఉన్నాను. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ రాయలసీమ ఈ మోసగాళ్ళ చేతుల్లో నుంచి బయటపడదన్నది నా నమ్మకం. అంత మోసగాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అన్నీ కాకిమ్మ పిట్టమ్మ కథలు చెప్పే నాయకులు వీళ్ళు. రాయలసీమ మీద ప్రేమనే లేదు, రాయలసీమ అంటేనే అసహాయం అసహించుకునేటటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. అందుకే రాయలసీమ ముందుకు పోవడం లేదు. అందుకే నేను మోడీ గారిని ఎట్టయినా సరే జీవితకాలంలో ఆయన నచ్చ చెప్పి ఈ ప్రాంతాన్ని ఆయన చేతుల్లో పెట్టాలన్నటువంటి ఒక ధ్యేయంతోనే బాధ్యకాలం చేరారు. వస్తుందంటారా అవకాశం? అంటే రెండే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు చూసుకుంటే, రెండు ప్రాంతీయ పార్టీల ఇదే కనిపిస్తుంది, రెండు జాతీయ పార్టీలు కాస్తంత చాలా వెనుకబడి ఉన్నాయి ఈ నేపథ్యంలో. రెండింటి వైపు చూస్తున్నారు జనాలు. సో మీరు అంటున్నారు, మీ చూపట్లు ఉన్నట్టుంది. ఈరోజు రాజకీయం అనేది చాలా పాదరసం లాంటిది. మీరు చూడండి కర్ణాటక స్టేట్లో బీజేపీ చాలా బాగా బలపడింది. యూ రైట్ ఇట్ ఆన్ ద వాల్, కర్ణాటకలో ఒక 6 నెలల కిందట బీజేపీ వాళ్ళకి డౌట్గా ఉండింది అక్కడ మనం మళ్ళీ పవర్లోకి వస్తామో రామో. కానీ ఈరోజు ఎంత స్ట్రెంగ్త్ పెరిగిపోయిందంటే, ఈరోజు భాజపా అత్యంత పెద్ద మెజార్టీతో కర్ణాటకలో మళ్ళీ గెలవబోతా ఉంది. యు రైట్ ఇట్ ఆన్ ద వాల్. అట్లాగే ఈ స్టేట్లో యు క్యాన్ సే ఎనీథింగ్, భాజపా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని నేను విమర్శిస్తున్నాను. వాటిని అన్నిటినీ కూడాను నేను ఇది తప్పుడు నిర్ణయం అనేటటువంటి పద్ధతుల్లో కేంద్రానికి తెలుపుతున్నాను, మా వాళ్ళను కూడాను నేను ఈ తప్పు అని నిలదీస్తున్నా. రైట్, బాగున్నది మా ముందుకు తీసుకుపోమని చెప్పి తీసుకెళ్తున్నాం. ఈరోజు విజయారెడ్డి గారు, యు క్యాంట్ సే ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్, యు సీ ఎప్పుడు ఎక్కడ ఇగ్నైట్ అవుతుందో తెలియదు, క్యాంట్ సే ఎనీథింగ్.
ఎందుకంటే మోడీ గారి యొక్క హవా ఈరోజు ఇంత అంతా కాదు. ఈరోజు మొత్తము దేశంలోనే స్వీప్ చేసి అది కాకుండా ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారి యొక్క మరి ఆయన రాజకీయంగా ఆయనను లైక్ చేస్తున్నటువంటి కొత్తగా నమోదైనటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రెండు ఎలక్షన్స్ నుంచి ఓట్స్కు పోతున్నారో ఆ యూత్ అంతా ఈరోజు భాజపా వైపు ఉంది. గంట కట్టేవాడు కావాలి ఆంధ్రప్రదేశ్లో, దట్స్ ఆల్. ఈరోజు పవన్ కళ్యాణ్ అవుతాడా అది? నేను ఐ డోంట్ థింక్ సో. పవన్ కళ్యాణ్ గారు మా భాజపా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పవన్ కళ్యాణ్ గురించి నాలాంటి వాడు ఏదో ఎన్నికల ముందర పొత్తులు కథలు అవి ఆలోచన చేసుకోవాలి, కానీ నేను మాట్లాడము ఇంకొకరు ఇంకొకరిని గురించి మాట్లాడడం తప్ప. కానీ ఒకటి ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్థన్ కావాలి, అవుతుంది. పార్టీకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలు, రేపు జరగబోయే ఎన్నికలు సైమల్టేనియస్గా పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకేసారి రాబోతున్నాయి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అన్ని చోట్ల, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ఒకేసారి రాబోతున్నాయి. అది చాలా భాజపాకు అడ్వాంటేజ్ ఉన్నటువంటిది. దీనికి సరైన పద్ధతులు తీసుకెళ్ళాలి. 6 మంత్స్ ఆల్రెడీ వేరియేషన్ ఉంది కదా ఏపీకి అండ్ తెలంగాణకి. తెలంగాణ ముందస్తు పోయింది కదా, అంటే ఏది మీరు అనేది ఎంపీకి, ఎంపీ ఒకసారే ఉంటుంది కానీ ఎమ్మెల్యే అయితే డిఫరెన్స్గా ఉండబోతుంది.